ఐపీఎస్ అండతో బాలీవుడ్ హీరోయిన్ని కూడా వదలని వైసీపీ. విషయం ఏంటి అంటే 2019 నుంచి 2024 మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బంది పడ్డారు, కేసులు పెట్టారు అని అంటే సరే అది రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదు అనే ఉద్దేశంలో అధికార పార్టీ భావించింది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవ్వడం ఖాయం. సో సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళనో లేదా వేరే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళనో వాళ్ళపైన కూడా అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రకంగా చేస్తుంది అని చెప్పేసి అంటే అది ఎవరి ఊహ కూడా అందదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరమైన రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదు భూసేనకు తెలిసి. ఎక్కడైనా చోటు చేసుకుంటే రాకూర ఎక్కడైనా కానీ, కానీ ఈ విషయం మాత్రం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుందని సామాన్యమైన విషయం కాదు. మామూలుగా కృష్ణా జిల్లా అనగానే తెలుసు కదా రాజకీయాలకు పెద్దపీట, రాజకీయాలకు కేంద్ర బిందువు. అటువంటి కృష్ణా జిల్లాకి సంబంధించి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన నాయకుడు, వాళ్ళ కుమారుడు బాలీవుడ్ హీరోయిన్తో ప్రేమ వ్యవహారం, ఇక దాని తర్వాత హీరోయిన్ని బెదిరించే పరిస్థితి రావటం. సో ఈ అంశాలు ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా తెలియజేస్తాను. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో విషయం ఏంటి అంటే ఒక బాలీవుడ్ హీరోయిన్, సో తనకు తెలుగు రాదు, కానీ ప్రేమకి భాషతో సంబంధం ఏముంది, ప్రేమ గుడిది అంటారు కదా అట్లాగే. సో ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉన్నాడు, జిందా తెలిసి మాత్రం ఉన్నారు కదా కుక్క నాగేశ్వరరావు, అతను మంచి స్థాయి ఉన్న నాయకుడే అని చెప్పుకోసారు. సో అతని కుమారుడు కుక్కల నాగేశ్వరరావు గారి కుమారుడు విద్యాసాగర్ అని చెప్పేసి మంచి విద్యావేత్త కూడా అతను. సో విద్యాసాగర్ అంటే పేర్లో ఉన్నట్టుగానే విద్యావేత్త అని మున్సిపల్ కూడా చదివాడు అన్నట్లుగా నేను ఎక్కడో న్యూస్ విన్నాను ఎప్పుడుగా అప్పుడు. ఇదంతా ఎలా తెలుసు అంటే 2014లో వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. సో ఆయన ఏమన్నమాట, ఆ సమయంలో కొలుసు పార్థసారథిని ఇక్కడ నుంచి ఆయన్ని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అనమాట ఆ కుక్కల నాగేశ్వరరావు కుమారుడే కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి ఇతను. సో అఫ్కోర్స్ బీసీ సామాజిక వర్గం, ఇక అన్ని సామాజిక పరమైన అంశాలు మనకెందుకు అంటే కులపరమైన అంశాలు అవసరం లేదు కదా. సో ఏం చేశారు, మనం ఇతను విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ బాలీవుడ్ హీరోయిన్తో ఎక్కడో ఫంక్షన్లోనే ఎక్కడో కలిశారు, ప్రేమలో పడ్డారు. సో అక్కడ నుంచి పరస్పరం ఇద్దరు బ్రహ్మాండంగా ప్రేమించుకున్నారు, సరే నడుస్తూ ఉంది. సో ఆనే సడన్గా ఏమనుకున్నారు అంటే మ్యారేజ్ చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చిందట తను, ఆ హీరోయిన్. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చిందో వీళ్ళకి అడ్డు తొలగించాలనుకున్నారు, అసలు మ్యారేజ్ అనేది మాత్రం జరగని పరిస్థితి అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి, ఇది ఈ విద్యాసాగర్ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి. సో ఈ క్రమంలో ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటే తన సైడ్ నుంచి మరి తీవ్రమైన ఇబ్బందులు ఎదురొస్తున్నాయి కదా, సో తను బెదిరించాలి అని చెప్పేసి అనుకున్నారేమో కానీ. సో మొత్తానికి వీళ్ళు వైసీపీ అధికారులు కదా, ఇది జరిగింది ఎప్పుడు అంటే మొన్న 2024 జనవరిలో జరిగిందట. సో ఈ క్రమంలో ఇంకా అప్పుడు లాభం లేదు అని చెప్పేసి మరి వైసీపీ అధికారంలో ఉంది కదా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆశ్రయించారంట. మొత్తం ఇది ఇన్ఫర్మేషన్, ఇది పరిస్థితి అని చెప్పేసి ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకేముంది దీనికి ఇక్కడ సరే అని చెప్పేసి దీన్ని నేను చూసుకుంటాను అన్నట్లుగా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా మొత్తం అప్పుడు సకలం ఆయనే. సో ఈ క్రమంలో ఏం చేశారంటే అప్పుడు విజయవాడ ఐపీఎస్గా ఉన్నటువంటి కాంతిరాణ టాటా గారు, సో ఆయన పిలిపించేసి ఒక టాస్క్ అసైన్ చేశారంట ఆయనకి. సో ఇక ఆయన టాస్క్ అసైన్ చేసేసరికి ఇమ్మీడియట్గా ఆ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు, పోర్చురీలకి సంబంధించి, బెదిరింపులకి సంబంధించి, ఇంకా అవి ఇవి 4-5 రకాల కేసులు నమోదు చేసి ఆ హీరోయిన్ పైన ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆదేశాలు. ఇది జరిగింది కదా. సో దీనికి మరలా ఇంకొక ఐపీఎస్ అధికారిని ఆదేశించారు, విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నీ గారికి చెబితే ఆయన ఒక సీఐని ఎస్ఐని కానిస్టేబుల్ ఆలయంలో మొత్తాన్ని తీసుకొని ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ ముందు మాట్లాడారు, డీల్ క్లోజ్ చేద్దామని అనుకుంటే కాలేదట. సో ఏది ఏమైనా కానీ అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసారు లేదంటే, సాధారణంగా పొరుగు రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఎవరిపైన సరే కేసు నమోదు చేసేయాలన్నా లేదా వాళ్ళని అరెస్ట్ చేయాలి అన్నా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని
వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు నోటీస్ ఇచ్చి అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ ఫార్మాలిటీస్ అన్ని చేశారా లేదనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఆ సదర్ హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి ఒక 4 రోజుల పాటు సబ్ జైల్లో పెట్టారంట, అక్కడ చిత్రహింసలంట. తర్వాత అక్కడి నుంచి కొండపల్లి గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారంట. తీసుకొచ్చి 18 రోజుల పాటు అక్కడే ఉంచారట. సో విపరీతమైన వేధింపులు బెదిరింపులట. సో నువ్వు మ్యారేజ్ నుంచి అంటే ఎట్లాంటి ప్రతిపాదనల నుంచి విత్డ్రా చేసుకోండి. హీరోయిన్ ఒకతే కదండి, తన తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారంట. మొత్తం 3 ఈ విధంగా చేశారట. సో ఆ విధంగా చేసి చివరికి ఇక మాకు పెళ్ళొద్దు, మేము అసలు వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి అనేలాగా చేసి పంపించారంట. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపైన హోంమంత్రి వనిత గారు చాలా సీరియస్గా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారట. ఇక్కడ కొసమేర్పేంటి అంటే ఇదే అక్కడ ట్విస్ట్ అనమాట. ఈ హీరోయిన్ ఆల్రెడీ జనవరిలో కంప్లైంట్ లాంచ్ చేశారంట ముంబైలో. ఏమని, ఇదిగో ఇట్లా నన్ను ప్రేమించి మోసం చేశారు అని అని చెప్పేశాను, లేదా రేప్ చేశారు అని చెప్పేసి అంటే బలవంతం చేశారని చెప్పేసాను ఒక కేసు అయితే రిజిస్టర్ చేశారు. అక్కడ కేసు రిజిస్టర్ చేయటం వలన ఇక్కడ డొంక కదిలింది. అది జరిగింది జనవరిలో. అక్కడ ఆవిడ ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసిందో ఈ అంశం వీళ్ళదాకా చేరేసరికి 2 ఫిబ్రవరి ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈవిడ పైన కేసు రిజిస్టర్ చేశారండి. సో దీన్ని బట్టి ఏమని చెప్పాలో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏదైతే 16 మంది ఐపీఎస్ అధికారుల పైన చర్యలు తీసుకోబోతున్నారు అని అని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు విఆర్లో పెట్టేసి వాళ్ళని రమ్మన్నారు. చూసారా, ఏదైతే డీజీపీ ఆఫీస్కి వచ్చేసి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఉదయం రిజిస్టర్లో రాగానే సంతకం పెట్టాలి, సాయంత్రం వెళ్ళేటప్పుడు సంతకం పెట్టాలని చెప్పేసి మరి డీజీపీ గారు పిలిపించారు కదా ద్వారకా తిరుమలరావు గారు, ఇది ఇట్లాంటి వ్యవహారం. సో అని అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి తరుణంలో మనం ఏం మాట్లాడాలి, ఏం చెప్పుకోవాలి? ఇంకా ఒక బాలీవుడ్ హీరోయిన్కి సేఫ్టీ లేదు, సర్వసాధారణ వ్యక్తులకి సేఫ్టీ లేదు, ప్రతిపక్ష నాయకులకి సేఫ్టీ లేదు, అంతేందుకు అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకే లేదు. రఘురామ కృష్ణరాజు గారు ఆ సమయంలో కొంత వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి ఆయన 5 ఏళ్ల పదవీ కాలం పాటు ఢిల్లీకే పరిమితం అయిపోవలసిన పరిస్థితి దాపురించింది. గత ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎంపీలు కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ విధంగా రాష్ట్రానికి రాకుండా ఉన్న దాఖలాలు ఉన్నాయా అంటే లేవు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ లేదు, డాక్టర్ లేదు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లాయర్లు కావచ్చు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, అసలు ఏ ఒక్కరికి సేఫ్టీ లేదు అనడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ. సో దీనిని బట్టి ఇప్పుడు చూడండి, అక్కడ ఆ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి కాంతిరేణ టాటా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కెరీర్ పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందంటే, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారు. చూసారా, ఇక్కడ భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినాయంట. మరి అంతే కదా, ఏదైనా సరే అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేయాలి అనుకోండి, మరి నాకెంత నీకెంత. సో ఆ విధంగానే జరిగినాయట. అది జరగకుండా డబ్బులు లేకుండా పని లేదు కాబట్టి వాళ్ళు మాత్రం ఎందుకు తీసుకు రిస్క్ తీసుకుంటారు. సో ముడుపులు మారినాయేమో ఈ విధంగా కోట్లలో మారిపోయినాయట. మరి ఈ ఎవరెవరికి ఏ విధంగా పంచుకున్నారు ఏంటి అనేది. సో ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి. అధికారం అంటే ప్రజాసేవకు కాదు, ఇదిగో ఇట్లాంటి వాటికే అన్నట్టుగా జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి. సో సాధారణ మహిళకు కాదు, బాలీవుడ్ హీరోయిన్కి ఏకంగా భద్రత లేకుండా పోయింది. కేసులు పెడతారు, మాకు రూల్స్ గేల్స్ ఏముండవు అన్నట్లుగానే ఉంది పరిస్థితి. నో మోర్ ఫార్మాలిటీస్, నథింగ్. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి ఏంటి అనేది ఏం లేదు. జైల్లో పెట్టేస్తాం, కేసు రిజిస్టర్ చేసేసాం, ఇదిగో అరెస్ట్ చేసేసాం. తర్వాత ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో 18 రోజుల పాటు వాళ్ళని ఆ విధంగా ఉంచి బెదిరింపులకు పాల్పడ్డారు అంటే ఇంతకు మించి పరాకాష్ట ఏమైనా ఉన్నదా? సో ఇప్పుడు బయటకు వస్తున్నాయి వెలుగులోకి ఈ అంశాలన్నీ కూడా. సో ముందు ఇంకెన్ని అవాకయ్యే ఉంటాయో ఎందుకంటే ఇక మనం చెప్పలేం. సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది ఒక సంచలనమైన వార్తగానే పేర్కొనవచ్చు. మరి చూద్దాం ఇక ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుంది, దీనిపైన ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఐపీఎస్ల అండతో మరి బాలీవుడ్ హీరోయిన్నే
మరి బెదిరించారని చెప్పాలా, లేకపోతే ఏం చేశారని చెప్పేసేయాలి, ఆమెను కూడా వదలలేదు అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.